మెగా హీరో సాయిధరం తేజ్ కు తన మేనమామలంటే చాలా ఇష్టం తను ఏ పని స్టార్ట్ చేసినా మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకునే మొదలు పెడతారు సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండే ఆయన రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటారు కానీ జనసేన గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం సహించలేరు అటువంటి సాయిధరం తేజ్ కు వైసీపీ అభిమానులకు మధ్య ఇప్పుడు ట్వీట్ వార్ నడుస్తుంది సోషల్ మీడియాలో సాయిధరం తేజ్ను వైసీపీ అభిమానులు టార్గెట్ చేయడంతో ఏపీలో ఇప్పుడుది హాట్ టాపిక్ గా అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు భద్రమైన చేతుల్లోనే ఉందని గతంలో సాయిధరం తేజ్ ట్వీట్ చేశారు దానికి వైసీపీ అభిమానులు కౌంటర్ ఇస్తూ ఏపీలో సేఫ్ హ్యాండ్స్ మిస్సింగ్స్ అని అంటున్నారు అసలు విషయం ఏంటంటే వైసీపీ అభిమాని అయిన డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి ట్విట్టర్లో తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు అలాంటి వ్యక్తి తణుకులో అన్నా క్యాంటీన్ వద్ద మురికి నీటితో ప్లేట్ సేఫ్ హ్యాండ్స్ తో కడగొచ్చుగా అంటూ ట్వీట్ చేశారు ఆ ట్వీట్కు సాయిధరం తేజ్ రియాక్ట్ అవుతూ కౌంటర్ ఇచ్చారు ఎగ్ పఫ్స్ బిల్ ఎక్కువైంది మీరు బాగా తిని ఉంటారు అంటూ ట్వీట్ చేశారు చింతా ప్రదీప్ రెడ్డి స్పందిస్తూ తాను ఎగ్ పఫ్లు కొనుక్కుంటానని ఇంకొకరి సాయం అవసరం లేదంటూ బదులిచ్చారు తాను ఏది చెబితే అదే ఆచరిస్తానని సాయి ధరమ్ తేజ్ కూడా చురకలంటిచ్చారు ఆ తర్వాత సాయిధరం తేజ్ నుంచి ఎటువంటి ట్వీట్స్ రాలేదు అయితే వైసీపీ అభిమానులు మాత్రం సాయిధరం తేజ్ను వదిలిపెట్టడం లేదు ట్వీట్ వర్షం కురిపిస్తున్నారు సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వార్ జోరుగా సాగుతుంది ఇక సాయిధరం తేజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి విరూపాక్ష బ్రో లాంటి మూవీస్తో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఈ మధ్యనే తన కొత్త మూవీని స్టార్ట్ చేశాడు కొత్త డైరెక్టర్ రోహిత్ కేపీతో సినిమా చేయనున్నాడు హనుమాన్ మూవీని నిర్మించిన ప్రేమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే ఈ మెగా హీరో కొత్త సినిమా తెరకెక్కనుంది ఆ మూవీ తర్వాత విరూపాక్ష టూ మూవీలో నటించనున్నాడు సాయిద్రామ్ తేజ్